ఆ నియోజకవర్గం ఏపీలో మోస్ట్ పాపులర్. ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకు టీడీపీలో ఇంకెంతో క్రేజ్. అధినేత, యువనేత స్పెషల్ ఫోకస్ చేసి మరీ అక్కడి ఎమ్మెల్యేని గెలిపించారు. తమకు ఎదురు తిరిగిన మాజీ ఎమ్మెల్యేను అధపాతాలంలోకి తొక్కేసి ఏరి కోరి తెచ్చుకున్న నేతను అందలమెక్కించారు. ఇక ఎన్నికల తర్వాత అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి పార్టీ అగ్రనాయకత్వం వద్ద అంత గుర్తింపు ఉన్న ఆ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతతో గొడవ పడుతున్నారు. ఎమ్మెల్యే వర్సెస్ కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడి మధ్య వార్ టీడీపీలో హై అలర్ట్ ప్రకటించిందట. ఇంతకీ ఆ ఇద్దరి గొడవ ఏంటి? గన్నవరం ఏపీలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం. ముఖ్యంగా అధికార టీడీపీకి గన్నవరం అడ్డా. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్లోనూ గన్నవరంలో సైకిల్ జెండా రెపరెపలాడింది. ఇక ఎన్నికల తరువాత అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుతో టీడీపీ అగ్రనేతలు ఎంతో నొచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేనికి చుక్కలు చూపించేలా స్కెచ్ వేసి ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును గెలిపించారు సీఎం చంద్రబాబు. గతంలో వైసీపీలో పనిచేసిన యార్లగడ్డ 2019లో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. కాని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ తెచ్చుకున్నారు. దీనికి కారణం టీడీపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టడం ఒకటైతే వంశీపై అవిశ్రాంతంగా యార్లగడ్డ పోరాటం కూడా అని చెబుతుంటారు. ఏది ఏమైనా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే వెంకట్రావు 100 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పరంగా గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక కేటాయింపులు జరుగుతున్నాయి. ఇలా అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ టీడీపీకే చెందిన కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులపై ఫైర్ అవ్వడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం కాకపుట్టిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న చలసాని ఆంజనేయులు గత ఎన్నికల్లో తనకు సహకరించలేదని, వైసీపీ నేతలతో రాజీ పడ్డారని ఆరోపిస్తున్నారు యార్లగడ్డ. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి చలసాని ఆంజనేయులు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సహకార డైరీలను నిర్వీర్యం చేసేలా అప్పటి పెద్దలు పాచికలు వేసిన ఆంజనేయులు సామర్థ్యంతో విజయ డైరీని కాపాడుకున్నారని అంటుంటారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని టీడీపీలో ప్రచారం. కాని సరిగ్గా ఇదే వ్యవహారంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణలు చేస్తుండడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేయలేదని ఆరోపిస్తుండడమే కాకుండా వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తనకు వ్యతిరేకంగా వార్తలు రాయించారని తీవ్ర విమర్శలు చేస్తూ అగ్గిరాజేస్తున్నారు వెంకట్రావు. అలాని ఒక్క చలసానిపై మాత్రమే కాకుండా ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైన బాణాలు ఎక్కుపెడుతున్నారు వెంకట్రావు. గతంలో గన్నవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గద్దె రామ్మోహన్ తనకు తెలియకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ. మరోవైపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ముఖ్యమంత్రికి సన్నిహితుడే కావడంతో ఈ విషయంలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ తొలిసారిగా గెలిచారు. మిగిలిన నేతలతో పోల్చితే రాజకీయంగా జూనియర్. కాని ఆ నేతలకు మించి సీఎం చంద్రబాబు వద్ద యార్లగడ్డకు ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. అయితే యార్లగడ్డ విమర్శలు ఎదుర్కొంటున్న నేతలు కూడా సీఎంతో నేరుగా మాట్లాడేంత చనువు ఉన్నవారు కావడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న టెన్షన్ టీడీపీలో కనిపిస్తోందని చెబుతున్నారు. ఎమ్మెల్యే ముక్కుసూటి వ్యవహారం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యే మనస్తత్వం వల్లే ప్రతిదీ వివాదాస్పదమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తనకు నచ్చినట్లు అంతా నడుచుకోవాలని కోరుకోవడం కూడా గన్నవరం టీడీపీలో ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఇటు సీనియర్ నేతలు, అటు సిట్టింగ్ ఎమ్మెల్యే మధ్య వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందని చెబుతున్నారు. అయితే ఎవరికి ఎలా సర్ది చెప్పాలనే విషయమై సీఎం కూడా తర్జన భర్జన పడుతున్నట్టు చెబుతున్నారు. 30 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చలసాని ఆంజనేయులు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేసి పార్టీ ప్రతిష్టను పెంచే సీనియర్ ఎమ్మెల్యే గద్దె. ఈ ఇద్దరికీ మించి అన్నట్లు తన ప్రతిష్టను పెంచేలా గెలిచిన యార్లగడ్డ మధ్య సీఎం కూడా నలిగిపోతున్నట్టు చెబుతున్నారు.
యార్లగడ్డ మనస్తత్వం తెలిసిన అధినేత వెంటనే పిలిచి చెబితే నచ్చుకుంటారనే ఆలోచనతో వేచి చూద్దామని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన స్పీడ్లో యార్లగడ్డ ఉన్నారని, మీరే సరిపెట్టుకోవాలని సీనియర్లకు చంద్రబాబు సూచనలు పంపినట్టు చెప్పుకుంటున్నారు. తాజా వివాదంతో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ మాటే చెల్లుబాటయ్యేలా చూడాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే స్వపక్షీయుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గన్నవరం నియోజకవర్గం పార్టీకి ప్రతిష్టాత్మక స్థానం కావడం వల్ల విభేదాలకు చోటివ్వవద్దని అందరికీ అధినేత వార్నింగిచ్చారంటున్నారు. మొత్తానికి గన్నవరంలో గడబిడ రాజకీయం టీడీపీ నేతలను ఒక్కసారి షాక్కు గురిచేసిందంటున్నారు. అధిష్టానం జోక్యంతో టీ కప్పులో తుఫానులా వెంటనే సర్దుమణిగింది. అయితే ఎప్పుడైనా తుఫాన్ తీవ్ర రూపం దాల్చే ప్రమాదముందనే హెచ్చరికలు మాత్రం ఇప్పట్లో ఉపసంహరించుకునే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.